Namaste, weekend comment by RK Ku Swagatam. Rajya Sabalo Naluguru Telugu Desam Sabhyula Pirayim Pulapai Yelanti Charcha Jarugutondi. Uparashtrapati Rajya Sabha Chairman Venkaiah Naiduku Yelanti Sankata Paristhiti Vachi Padindi. Partila Vilayanampai Rajyangamloni Padava Schedule Em Perkunnaru. APlo Praja Balam Leni Kesulalo Chikkukunna Variki BJP Shelter Zone Ga Marutondani Andolana Vyaktam Chestunnadi Evaru. Saidhantika Punadi Leni Nayakulanu అరువు తెచ్చుకుంటే బీజేపీకి చేకూరే ప్రయోజనమేంటి? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం. శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందంటారే, అలాగే ఉంది ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరిస్థితి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఈ మధ్య తరచుగా ప్రవచిస్తున్నారు. ఆందోళనకరంగా మారుతున్న పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వెంకయ్య నాయుడు ఇప్పుడు విషమ పరీక్ష ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు శాసనసభ సభ్యులు తమను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసుకోవాలంటూ వెంకయ్య నాయుడుకు అర్జీ పెట్టుకోగా, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్య తీసుకోవాలని తెలుగుదేశంలో మిగిలిపోయిన ఎంపీలు ఆయనను అర్థించారు. ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం ప్రకటిస్తారో వేచి చూడాలి. అయితే రాజ్యసభ వెబ్సైట్లో మాత్రం ఫిరాయించిన నలుగురిని భారతీయ జనతా పార్టీ సభ్యులుగానే పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, పార్టీల విలీనానికి సంబంధించి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను దుర్వినియోగం చేయడం, తెలంగాణలో కూడా శాసన మండలిలో ఇదే షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ సభ్యులను తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. తాజాగా కాంగ్రెస్ కు చెందిన 12 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ లో చేరారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు 10వ షెడ్యూల్ ఏమి చెబుతుందో చూద్దాం. ఏదైనా ఒక పార్టీ మరో పార్టీలో విలీనం అవ్వాలంటే చట్టసభలో సదరు పార్టీకున్న సభ్యుల్లో 2/3 మంది అంగీకరించాలని 10వ షెడ్యూల్ చెబుతుంది. అంటే రాజకీయ పార్టీ విలీనం సంపూర్ణం కావాలంటే చట్టసభ సభ్యులు కూడా అంగీకరించాలని, అప్పుడే సదరు విలీనానికి 10వ షెడ్యూల్ గుర్తింపు ఉంటుందన్నది 4వ పారా సారాంశంగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో కొంత అస్పష్టత ఉండడంతో ప్రధాన పార్టీ విలీనం కాకపోయినా లెజిస్లేచర్ విభాగాలను విలీనం చేసుకోవడానికి అధికారంలో ఉన్నవారు ఈ అస్పష్టతను దుర్వినియోగం చేస్తున్నారు. నలుగురు రాజ్యసభ సభ్యులు కోరుకున్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీ విలీనం జరిగిపోదు కదా. అంతేకాదు, రాజకీయ పార్టీల విలీనాన్ని నిర్ణయించే పరిధి చట్టసభల్లో స్పీకర్లకు చైర్మన్లకు ఉండదని, దానికి వేరే ప్రక్రియ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. అయితే ఆచరణలో జరుగుతున్నది వేరు. విలీనం పేరిట జరుగుతున్న ఫిరాయింపులపై తలెత్తుతున్న వివాదాలను న్యాయస్థానాలు త్వరితగతిన పరిష్కరించాలని కూడా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ప్రకటన చేస్తున్నప్పుడు తానే అటువంటి సంకట పరిస్థితిలో చిక్కుకుంటానని ఆయన ఊహించుండరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విలీనాన్ని అధికారికంగా ప్రకటించే పక్షంలో వెంకయ్య నాయుడు రాజకీయ జీవితంలో అదొక మచ్చగా మిగిలిపోతుంది. మీలో పాపం చేయని వారు ఎవరు అన్నట్టుగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పాపం అన్ని రాజకీయ పార్టీలకు అంటుకుంది. అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించడం, అధికారం కోల్పోయినప్పుడు అదే ఫిరాయింపులకు బాధిత పక్షంగా మారడం సర్వసాధారణమైంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు అధికారం కోల్పోగానే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి జంప్ చేశారు. దీంతో గుక్క పెట్టడం తెలుగుదేశం వంతైంది. కేంద్రంలో తమకు అధికారం శాశ్వతమని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రం ఈ తంతు చూసి మురిసిపోతున్నారు. నిజానికి ఫిరాయించిన 4 రాజ్యసభ సభ్యుల వల్ల క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి కలిగే నష్టం పెద్దగా ఉండదు. ఎందుకంటే ఈ 4 గరికపాటి మోహన్ రావు తెలంగాణకు చెందినవారు. మిగతా 3 టీజీ వెంకటేష్ ఒక్కరే
కర్నూలు పట్టణంలో కొంత ప్రభావం చూపుతారు. మిగిలిన సుజనా చౌదరి, సీఎం రమేష్లకు ప్రజాబలం లేదనే చెప్పవచ్చు. ఈ ఇరువురు గతంలో చంద్రబాబుకు వేరే అవసరాలకు ఉపయోగపడ్డారు. ఇప్పుడు ఆయన వారికి అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రమేష్, చౌదరిలకి రాజ్యసభ సభ్యత్వం రెండోసారి దక్కింది. అయినా వారు కూడా ఫిరాయించారు. పార్టీ జెండాను మోసిన వారిని గుర్తించి గౌరవించకపోతే ఏమి జరుగుతుందో ఇప్పుడు అదే జరిగింది. చంద్రబాబుకు ఇది మరో గుణపాఠం. నిజానికి నలుగురు ఎంపీలు జంప్ చేసినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని వ్యాఖ్యానించడం సరికాదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని పార్టీని పునర్నిర్మించవలసిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై ఉంది. అయితే ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వాటన్నింటినీ ఎదుర్కొని 2024 నాటికి పార్టీని పటిష్టంగా చంద్రబాబు తీర్చిదిద్దగలరా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతున్నాయో చూద్దాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఓడిపోవడంతో కమలనాథులు రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి ఆ పార్టీని బలహీనపరచడం ద్వారా ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని తాము ఆక్రమించుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కాకి బంగారం అని నిందించిన వాళ్ళనే ఇప్పుడు మంచి బంగారం అని అక్కున చేర్చుకుంటున్నారు. 5 ఏళ్ల క్రితం ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ 2 మంత్రి పదవులు ఆఫర్ చేశారు. ఆ పదవులలో ఒకదానికి సుజనా చౌదరిని చంద్రబాబు ఎంపిక చేయడంతో ఆయనపై నరేంద్ర మోదీకి గౌరవం తగ్గిందని అప్పట్లో ప్రచారం జరిగింది. సుజనా చౌదరి తప్ప చంద్రబాబుకి ఇతరులెవరు దొరకలేదా అని కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. అదేవిధంగా సీఎం రమేష్ వ్యవహార శైలి పట్ల కూడా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నేతలు ఆక్షేపిస్తూ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ఈ ఇరువురిని కూడా భారతీయ జనతా పార్టీ తన అక్కున చేర్చుకుంది. దీంతో దొందు దొందునే అన్నట్టయింది. సుజనా చౌదరిని ప్రోత్సహించడం ద్వారా చంద్రబాబు తప్పు చేస్తుంటే ఇప్పుడు అదే చౌదరిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ప్రధాని మోదీ కూడా తప్పు చేసినట్టే కదా. అందుకే చౌదరి, రమేష్ పార్టీ మారగానే మీకు శుద్ధపోసగా కనిపిస్తున్నారా అని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి దెప్పిపొడిచారు. ఈ విషయం అలా ఉంచితే తెలుగు నేలను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ భిన్నమైన వ్యూహాలను అమలు చేస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితిలోని అసంతృప్తివాదులను టార్గెట్ చేసుకుంటోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడడం కష్టమేమీ కాదు. ఇక్కడ హిందూ భావజాలాన్ని వ్యాపింపజేయడం సులువే. ఏపీలో అటువంటి పరిస్థితి లేదు. అక్కడ హిందూ ముస్లింల మధ్య ఘర్షణ లేదు. ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను తెచ్చుకొని బలపడాలని అనుకుంటోంది. అయితే కొంతమంది నాయకులు చేరినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ బలపడిపోతుందని చెప్పలేం. ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరినా ఆ పార్టీ బలం ఏమాత్రం పెరగలేదు. స్టెరాయిడ్స్ వాడితే కండలు పెరిగినట్టు కనిపిస్తాయి, కానీ వాటి వాడకం ఆపేయగానే కండలు కరిగిపోయి ముడతలు కనిపిస్తాయి. సైద్ధాంతిక పునాది లేకుండా నాయకులను అరువు తెచ్చుకోవడం కూడా అంతే అవుతుంది. నిజానికి ఏపీలో ప్రజాబలం లేని, కేసులలో చిక్కుకున్న వారికి భారతీయ జనతా పార్టీ షెల్టర్ జోన్గా మారుతోందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుజనా చౌదరి, రమేష్ వంటి వారి చేరికలు చూసిన తర్వాత వారి ఆందోళన నిజమేననిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఎలాంటి రాజకీయ పునాది ఉంది,
ఏపీలో బలపడడం కోసం బీజేపీ అమలు చేయబోతున్న ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి? టీడీపీని బలహీనపరిచిన తర్వాత వైఎస్ జగన్ను బీజేపీ ఎలాంటి పరిస్థితిలోకి నెట్టబోతోంది? కమల దళంపై జగన్ ఏ విరుగుడు మంత్రం ప్రయోగించబోతున్నారు? ముఖ్యమంత్రి కేసీఆర్ నోట రెండు ప్రాంతీయ పార్టీలు అన్న మాట ఎందుకొచ్చింది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పటిష్టమైన పునాది ఉంది. భారతీయ జనతా పార్టీకి అటువంటి పునాది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీ ఎస్టీ ముస్లింల మద్దతు ఉంది. తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గంతో పాటు బీసీల మద్దతు ఉంది. ఈ కారణంగానే ఈ రెండు పార్టీలు మనగలుగుతున్నాయి. అయితే మరో బలమైన కాపు సామాజిక వర్గం ఉన్నప్పటికీ వారిపై ఆధారపడితే మిగతా వర్గాలు దూరం అవుతాయన్న భయం భారతీయ జనతా పార్టీ నేతల్లో ఉంది. భీమవరంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఓడిపోవడం, గతంలో పాలకొల్లులో చిరంజీవి సైతం ఓడిపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఆ పార్టీకి అండగా ఉంటున్న కమ్మ సామాజిక వర్గంపై భారతీయ జనతా పార్టీ నాయకుల చూపు పడిందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గం దూరమైతే తప్ప తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీన పడదు. ఎన్టీఆర్ రూపకల్పన చేసిన తెలుగుదేశం జెండాను వదిలేయడానికి ఆ సామాజిక వర్గం అంత తేలిగ్గా అంగీకరించకపోవచ్చునన్న అభిప్రాయం ఉంది. అదే జరిగితే ప్లాన్ బి అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు భావిస్తున్నట్టు చెబుతున్నారు. దీని ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన నాయకులను తమ వైపు తిప్పుకొని ఆ తర్వాత అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దృష్టి సారించబోతున్నారట. ముందుగా చంద్రబాబు నాయుడిని కేసులలో ఇరికించి తెలుగుదేశం పార్టీ శ్రేణులను నైతికంగా దెబ్బతీయగలిగితే ఆ పార్టీ నుంచి తమ పార్టీలోకి వలసలు పెరిగిపోతాయన్నది కమలనాథుల అంచనా. ఇది జరిగాక అవినీతి కేసులలో విచారణను ఎదుర్కొంటోన్న జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడేలా చూడాలన్నది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది. జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడితే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలహీన పడిపోతుంది. అప్పుడు పరిస్థితులను బట్టి 2024 ఎన్నికల నాటికి తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోగలిగితే రాష్ట్రంలో అధికారంలోకి రాగలమని కమలనాథుల అంచనాగా ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ నేతల వ్యూహాలను పసిగట్టిన జగన్మోహన్ రెడ్డి విరుగుడుగా రెండంచెల వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇందులో మొదటిది ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెర మీదకు తేవడం. నిజానికి హోదాతో సంబంధం లేకుండానే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. అయినా రాష్ట్రానికి హోదా ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి తాజాగా శాసనసభలో తీర్మానం చేయించారు. ఇప్పుడు హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బతిమలాడుతున్న ఆయన మున్ముందు ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఈ చర్య వల్ల భారతీయ జనతా పార్టీ ఆత్మరక్షణలో పడిపోతుంది. చంద్రబాబు చేసిన ప్రచారం కారణంగా హోదా ఇవ్వని భారతీయ జనతా పార్టీ పట్ల ఏపీ ప్రజలు ఇప్పటికే వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకతను మరింత పెంచడమే జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా చెబుతున్నారు. దీనికి తోడు తన ఓటు బ్యాంకును మరింత విస్తృతపరచుకోవడానికి కూడా ముఖ్యమంత్రి జగన్ వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలలో అత్యధికులు క్రైస్తవ మతం స్వీకరించారు. ఈ రెండు వర్గాల జనాభా 22% ఉంటుంది. వీరికి ముస్లింలు రెడ్లు తోడైతే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ కనీసం 35% ఉంటుంది. ఈ ఓటు బ్యాంకును 45% తీసుకెళ్లగలిగితే భారతీయ జనతా పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ అధికారానికి తిరుగుండదు అని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి బీసీలను కూడా క్రైస్తవ మతంలోకి మళ్లించడానికి పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. దేశంలో పలు రాష్ట్రాలలో క్రైస్తవులు ఉన్నప్పటికీ ఏదో ఒక నాయకుడికి విధేయులుగా ఎక్కడా ఉండడం లేదు. కేరళలో క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువ, అయినా వారికంటూ ఒక నాయకుడు లేరు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. జగన్మోహన్ రెడ్డిని తమవాడుగా
క్రైస్తవులు భావిస్తారు. ఆయన గెలుపు కోసం చర్చిలలో ప్రార్థనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలోకి రావాలని తెలంగాణలోని క్రైస్తవులు కూడా ప్రార్థనలు చేయడం గమనార్హం. మనవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక మన చర్చిలను అభివృద్ధి చేస్తాడు అని ఏపీలోని చర్చ్ ఫాదర్స్ క్రైస్తవులకు చెప్తున్నారు. ఏపీలో క్రైస్తవ మతం ఎంత వ్యాప్తి చెందితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అంత లాభం. జగన్మోహన్ రెడ్డి అనుసరించబోయే ఈ వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ ఎలా ఎదుర్కోబోతున్నదో వేచి చూడాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తూ వస్తున్నందున అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే వేల సంఖ్యలో తెలంగాణలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గంపై భారతీయ జనతా పార్టీ కన్ను పడింది. ఈ సామాజిక వర్గం నాయకులు ఇప్పటి వరకు కాంగ్రెస్ కు అండగా ఉన్నారు. తాజా ఎన్నికలలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పనితీరు పేలవంగా ఉండడం, పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ గాంధీ ససేమిరా అంటూ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులలో భవిష్యత్ పట్ల భరోసా సన్నగిల్లుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీలోకి వలసలు పెరిగే అవకాశం ఉంది. ప్రజలలో గ్లామర్ ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడానికై భారతీయ జనతా పార్టీ నాయకులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులను కూడా కమలనాథులు టార్గెట్ చేసుకున్నారు. తమిళనాడు తరహాలో రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలుంటే ఏదో ఒకటి అధికారంలో ఉంటుందని, జాతీయ పార్టీలకు స్థానం ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమో అని రాజకీయ పరిశీలకులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కేసీఆర్ నిర్లక్ష్యానికి గురవుతున్న హరీష్ రావు వైపు అందరి చూపు మళ్ళుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో గొడ్డు చాకిరీ చేసిన హరీష్ రావుకు ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా చోటు కల్పించకపోవడం ప్రజలలో చర్చనీయాంశమైంది. హరీష్ రావును ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారన్న అభిప్రాయం నానాటికి బలపడుతోంది. సామాజిక మాధ్యమాలలో కూడా ఆయనకు మద్దతు పెరుగుతోంది. ఈ తరుణంలో హరీష్ రావు అడుగులు ఎటు పడబోతున్నాయా అని తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హరీష్ రావు తమ పార్టీలో చేరితే బాగుంటుందని కమలనాథులు ఆశపడుతున్నారు, కానీ ఆయన పని చెయ్యరు అని హరీష్ సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ను ఎదిరించే పరిస్థితి నిజంగా వస్తే హరీష్ రావు సొంత పార్టీ ప్రారంభిస్తారన్న అభిప్రాయం బలంగా ఉంది. అదే జరిగితే ఆయన వచ్చే ఎన్నికల్లో పరిస్థితిని బట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అని కూడా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో హరీష్ రావు పరిణామం కూడా కమలనాథులలో ఆశలు నింపుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా చేస్తున్న కేసీఆర్ మున్ముందు తనకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉన్న భారతీయ జనతా పార్టీని ఎలా కట్టడి చేయబోతున్నారో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.